హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు పొడుపు కథ ప్రశ్న. కొనేటప్పుడు నలుపు, తినేటప్పుడు ఎరుపు, పారేసేటప్పుడు నలుపు, ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రశ్న మరొకసారి, కొనేటప్పుడు నలుపు, తినేటప్పుడు ఎరుపు, పారేసేటప్పుడు నలుపు, ఏమిటది? హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్లో. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది. అలాంటి పెళ్లిరోజు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ కానీ ఒక లోటా లాంటిది కానీ తీసుకుని దాంట్లో ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. అలానే ఒక అర టీ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి. దీనిలో కొన్ని హాట్ వాటర్ పోసుకోవాలి. హాట్ వాటర్లో ఇలాగో 10 నిమిషాలు ఉంచేసి 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే చక్కగా మనం యూజ్ చేసుకునే టూత్ బ్రష్లు కదండి ఇవి, రోజు కూడా ఇలానే ఉంచేస్తూ ఉంటాము. ఇలా ఉంచకుండా ఒక మనం 10 డేస్కి ఒకసారైనా ఇలా హాట్ వాటర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, దీనికి క్రిములు కానీ ఏమీ ఏర్పడకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. దీనిలో కొంచెం బేకింగ్ పౌడర్ అలానే కొంచెం సాల్ట్ వేసాం కదండి, హాట్ వాటర్ పోసుకున్నాం, దీనికి ఉన్నటువంటి క్రిములు కానీ ఏమైనా దీనికి దరి చేరినా కూడా ఆ క్రిములు లేకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా కోకోనట్ ఆయిల్ని అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి బాటిల్తో, ఇలా బాటిల్స్తో తెచ్చుకున్నప్పుడు ఇలాగా మనం ఆయిల్ యూజ్ చేసిన తర్వాత ఇలా పెట్టేస్తూ ఉంటాం కదండి, కొంచెం గొప్ప 2 డ్రాపులు 1 డ్రాపు ఇలా కారుకుంటూ దీని నిండా మనం ఎక్కడైతే పెడతామో అక్కడ ఇదంతా కూడా అవుతూ ఉంటుంది. మనం మెడిసిన్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి సిరప్ బాక్స్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి, పైన ఇలా తీసేసి ఆ లేబుల్ అనేది ఇక్కడ కట్ చేసేసుకొని దీనిలో ఇలా కోకోనట్ ఆయిల్ని పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి 1 డ్రాపు 2 డ్రాప్స్ పడినా కూడా ఈ బాక్స్లోనే అలానే ఉంటాయి, కానీ కింద మాత్రం అవ్వకుండా ఉంటుంది. ఫ్లో కోకోనట్ ఆయిల్ మనం యూజ్ చేసిన తర్వాత మనం ఇలా పెట్టేసుకుంటే ఫ్లోర్ నిండా అవుతూ ఉంటుంది కదండి, అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి సిరప్ బాక్స్లు అయితే వస్తూ ఉంటాయి కదండి, మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా మెడిసిన్ తెచ్చుకున్నప్పుడు ఉంటూ ఉంటాయి. ఇలా పై లేబుల్ వరకు కట్ చేసేసుకొని ఇలాగా కోకోనట్ ఆయిల్ బాటిల్ పెట్టుకున్నాం అనుకోండి, మనం కావాల్సినప్పుడు తీసుకుని అవసరానికి వాడుకోవచ్చు. మళ్ళీ ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా కొబ్బరి నూనె అనేది చుట్టుపక్కల ఎక్కడ కూడా అవ్వకుండా, ఒకవేళ 1 డ్రాపు 2 డ్రాప్స్ పడినా కూడా ఇందులోనే పడుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మనం జ్యూస్కి తెచ్చుకుంటాం కదండి బాటిల్స్, అలాంటి బాటిల్ ఒకటి తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసేసుకుని మధ్య భాగాన్ని తీసేశాను, ఇలా పై భాగానికి హోల్స్ అనేది పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇలాగా హోల్స్ అయితే పెట్టుకున్నాను. ఇలా ఈ భాగంలో అయితే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి, గల్లుప్పు అంటారు, గల్లుప్పు తీసుకొని దాంట్లో కంపర్ట్ అయితే వేసుకున్నానండి. కంపర్ట్ వేసిన తర్వాత ఒక 5 లవంగ మొగ్గలు తీసుకున్నాను, ఇలాగ అక్కడొకటి కూర్చుకొని ఇలాగా పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి మన ఇంట్లో రూమ్స్లో కానీ హాల్లో కానీ బాత్రూంలో కానీ బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి, అలా బ్యాడ్ స్మెల్ వచ్చేటప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలాగ మనం డబ్బులు పెట్టి ఎన్నో లిక్విడ్స్ అని అవన్నీ ఇవన్నీ కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదండి, అలా కాకుండా ఇలా ట్రై చేయండి. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకొని బ్యాడ్ స్మెల్ని ఈజీగా పోగొట్టుకోవచ్చండి. మన బాత్రూంలో కానీ హాల్లో కానీ రూమ్స్లో కానీ ఎక్కడైనా కూడా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా బాటిల్కి పైకి ఇలా క్యాప్ పెట్టేసి మనం బాత్రూంలో కానీ రూమ్స్లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి, రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలాగ తయారు చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. సో మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నా, ట్రై చేయండి. టిప్ నెంబర్ 4. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పులు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, కొబ్బరి చెప్పును ఒకటి తీసుకుని ఇలా యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి చెప్పును తీసుకుని ఎల్లుల్లిపాయ పొట్టు అయితే మనం ఎల్లుల్లిపాయలు పొట్టు ఒలుచుకొని పడేస్తూ ఉంటాం కదండి, ఆ పొట్టుని తీసుకొని ఈ చెప్పలో కొన్ని వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు పొట్టు కొంచెం తీసుకొని బిర్యానీ ఆకు అయితే ఉంటుంది కదండి, మనం బిర్యానీలో వేసుకునే ఆకు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని దీంట్లో వేసుకోవాలి. లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఇవి కూడా ఒక 4 తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇవి కూడా.
కాటన్ అయితే ఉంటుంది కదండి, కాటన్ ఇలా ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకొని ఇందులో పెట్టుకొని ఇలా పెట్టేసుకొని దీనిపైన ఈ కాటన్ పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇలా కాటన్ని ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకొని కొంచెం దానిపైన ఆయిల్ వేసుకోవాలి. కొంచెం దానిపైన ఆయిల్ వేసుకొని ఇలా ఒత్తి వెలిగించుకున్నాం అనుకోండి, మనకి కిచెన్లో చిన్న చిన్న నుసి పురుగుల్లాగా శీతాకాలంలో ఎక్కువగా ఉంటాయండి. ఫ్రూట్స్ దగ్గర కానీ మన వెజిటేబుల్స్ తొక్కల దగ్గర కానీ అవి ఎక్కువగా వాళ్తూ ఉంటాయండి. శీతాకాలంలో బాగా ఈ పురుగులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలాంటి టైంలో మనం ఇలాగా ఎల్లుల్లిపాయ పొట్టుని, లవంగాలని, ఇలాగా బిర్యానీ ఆకును ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకొని చక్కగా ఇలా ఒత్తులాగా మనం కాటన్ని ప్రిపేర్ చేసుకొని ఇలా వెలిగించుకున్నామంటే ఈ స్మెల్కి ఆ పురుగులు చనిపోతాయండి, త్వరగా రావండి. ఈ స్మెల్ అలా ఘాటుగా చాలా బాగా పనిచేస్తాయి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకుని ఒత్తి వెలిగించుకోవటం వల్ల మన కిచెన్లో కానీ హాల్లో కానీ రూమ్స్లో కానీ బ్యాడ్ స్మెల్ అనేది ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. దోమలు కానీ చిన్న చిన్న నుసి పురుగులు కానీ బ్యాడ్ స్మెల్ కానీ రాకుండా ఉంటుంది, యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, బట్టల సోపులు మనం ఇలాగా సోప్ బాక్స్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఇలా పెట్టుకున్నప్పుడు నీళ్లు తేమ తగిలి సబ్బు అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఒంటి సబ్బు కానీ బట్టల సబ్బు కానీ ఇలా రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా మన ఇంట్లో, అవి ఇలా యూజ్ చేసుకోవచ్చు. సోప్ బాక్స్కి ఇలా పెట్టేసేసి బట్టల సబ్బు కానీ ఒంటి సబ్బు కానీ దీన్ని మీద ఇలా పెట్టుకున్నాం అనుకోండి, సబ్బు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం స్నానం చేసినప్పుడు అలానే సబ్బు తేమ అయితే ఉంటుంది కదండి, సబ్బు చాలా వరకు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, దాన్ని ఒకటి తీసుకొని, కొత్తిమీర అయితే మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదండి, అది స్టోర్ చేసుకోవాలంటే ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పాడైపోతుంటుంది, కుళ్ళిపోతూ ఉంటుంది. అలా కొత్తిమీర పాడవకుండా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా కొత్తిమీరని తీసుకొని ఏదైనా ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకోవాలండి, వాటర్ తీసుకొని మొదల్లో కట్ చేయకుండా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని చూసారా వీడియోలో చూపించిన విధంగా అలా లోటాలో మన కొత్తిమీరని అలా పెట్టుకోవాలండి. ఇలా మూతని రివర్స్ తిప్పుకొని ఇలా పెట్టుకొని మన ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా కూడా మనకి కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుందండి, సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. వచ్చేసి ఏదైనా ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుందండి. మనకి ఐస్ గడ్డ కట్టేసి అది అంతా తీయాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదండి. ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇలా సాల్ట్ పెట్టేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఐస్ త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుందండి, సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా, నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని షేర్ చేయండి. ఎలా వచ్చింది అనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి, రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఓకేనండి, అందరూ బాగుండాలి అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.